నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ అనడాన చిట్కనే లెక్కుంటే మోడీ సార్ బొటనే లెక్కుంటాడు. ఎట్టుంటాడు? బందోబస్తు ఉంటాడు. నీ లెక్క పొద్దుకోటి పొద్దుగాలోటి మాట్లాడాడు. పొద్దుగాల 6 గంటలకు లేతే రాత్రి 12 దాకా పేద ప్రజల కోసం ఆలోచించుండు. పొద్దుగాల లేతే మా అక్క చెల్లెళ్ళు చెంబట్టుకొని చెరువు కట్ట కొట్టే ఇజ్జత్ మానం పోతుందని ప్రతి పేద ఆడపడుచుకి ఇంటి ముంగట బాత్రూమ్ వచ్చింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం 9,000 రూపాయలు ఇచ్చింది. 3,000 ఇచ్చిండు కేసీఆర్ బాత్రూమ్ కి. 3,000 కేసీఆర్, 9,000 నరేంద్ర మోడీ గారి. ఇక కింద రోడ్ వేసిరు సీసీ రోడ్డు. మీ గల్లీలో వేసినటువంటి సీసీ రోడ్లు ఉన్నాయి. ఒక సీసీ రోడ్ వేస్తే 1,00,000 రూపాయలు అయితే 90,000 రూపాయలు ఎంఆర్ఈజీఎస్ పథకం కింద నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి వెళ్ళి ఇచ్చారు. బాత్రూమ్ మాది, సీసీ రోడ్ మాది. ఇక్కడ చెట్టు పెడితే 400 చెట్లకు ఒకళ్ళని చెప్పున నీళ్లు వేసినందుకు ఆ నీళ్లు వేస్తాయన కూడా పైసలు ఢిల్లీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తుంది. సార్ చెప్తాడు, చెట్లు పెరగాలి, కోతులు పోవాలి. ఎందుకు వచ్చినాయి కోతులు? నీ పుణ్యమానే వచ్చినాయి. నువ్వు కొండంగలాగుండి కాపాడుతావని నీ కోటేస్తే నువ్వే పెద్ద కోతిపోయి మమ్మల్ని మింగుతున్నావు సారు అని చెప్పి చెప్పాలి. ఇంకా కొండ కట్టుకొని 60 మంది వచ్చిండ్రు. వచ్చిండా సారు? అంతకంటే ఎక్కువ పని ఏముంటది ఆయనకు? మా దగ్గర ఆయన నియోజకవర్గంలో తూప్రాన్ దగ్గర మాసాలపేట అనే ఊర్లో బడికి పోతున్నటువంటి పిల్లల మీదకి వెళ్ళి రైలు పోయింది. 23 మంది ముక్కు పచ్చలేరని పిల్లలు చచ్చిపోయారు. కనీ చూసినందుకు రాలేదు సారు. ఇగో ఇది సారు మనసు. సారు కట 1,200 మంది చచ్చిపోతే కళ్ళకి రక్తం వచ్చిందంట. లోపల కూర్చొని సంతోషపడ్డాడు. ఏం చెప్పిండు? నేను నా ముసళ్ళు ఇద్దరమే ఉంటామని చెప్పిండు. నా కొడుకు రాడు, నా బిడ్డ రాడు అని చెప్పిండు. నేను నా ముసళ్ళు ఇద్దరమే ఉండి తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటా అన్నాడు. ఇలా ఎడికెళ్ళి వచ్చినాయి ఈ గంగులలు, ఆ ఎర్రబెల్లిలు, నల్లబెల్లిలు, రేప మాప మోతుకుపల్లిలు అన్ని ఆడికే పోతున్నాయి. ఎవరి ఎర్రబెల్లి, నల్లబెల్లి, మోతుకుపల్లి? యాడున్నారు వీళ్ళు? మేమంతా జై తెలంగాణ అన్నప్పుడు గుత్పగడ్డలు పట్టుకొని మా మీదికి వచ్చిన దొంగలు వీళ్ళంతా. ఇలా కేసీఆర్ పక్కన కాళ్ళు ఉండాలి. రఘునందన్లు, రాజేందర్లు, జై తెలంగాణ అన్నోడు, నిజాయితీ ఉన్నాడు, ఉద్యమం కోసం జైలు పోయినాడు. ఇలా సారుకు నచ్చుతలేడు. ఎందుకు? వెన్నెముకున్నోడు సారు పక్కన ఉండొద్దు, నిజం మాట్లాడేటోడు సారు పక్కన ఉండొద్దు, సారు ఇది తప్పు అని చెప్పేటోడు సారు పక్కన ఉండొద్దు. వెనకడికి ధృతరాష్ట్రుడు కూడా గిట్లే ఉంటుండే సభల. వెనకడికి రాజుల సభలు చూస్తే మీరు వింటారు కదా, రాజు లోపలికి వస్తుంటే అందరు లేచి, మంత్రులందరూ లేచి జీతం ఇస్తాడు కాబట్టి మంత్రులు అయితే అనాలి, రాజాది రాజా అంటారా? చప్పట్లు కొడుతూనే ఉంటారు, పొగుడుతూనే ఉంటారు. ఇలా కేసీఆర్ గారికి అట్లా పొగిడితే మంచిగా అనిపిస్తుంది. సార్ నువ్వు ఇంద్రునివి, సార్ నువ్వు చంద్రునివి, సార్ నువ్వు ఇట్లాంటి ఎంత అందంగా ఉంది, సార్ నువ్వు ఇట్లాంటి ఎంత అందంగా ఉంది, ఇట్లా మాట్లాడి సార్ను పొగిడితే అబ్బా నిన్ను చూడు, నీ అందాన్ని చూడు అంటే సార్కి నచ్చుతుంది. సార్ గరీబ్ వాళ్ళకి ఆరోగ్యశ్రీ వస్తలేదు, దవాఖానలలో శరీరం చేసుకుంటలేరు, తెల్ల కారటి ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇక నేను కరోనా మంత్రి ఉన్నా, ఆరోగ్య మంత్రి ఉన్నా, దవాఖానలో పొంటి తిరుగుతా అంటే వాడు పేపర్ రోజు రాజేందర్ బొమ్మ ఎత్తుండే ఇంద్రబాయ్, వీడు నాకంటే పెద్ద లీడర్ అవుతాడా? ఇగో ఇది సారు కుళ్ళు. కడుపును వచ్చింది, దవాఖానా పోవాలి, పేదలను పట్టించుకుంటలేరు, కరోనా వస్తుంది, భయపట్టి ప్రజలు చచ్చిపోతుంటే 4 సార్లు దవాఖానా పోయిండు. కొన్నిసార్లు ఆ జమునక్క భయపట్టి నువ్వు అన్నే బంగ్లాలో పడుకో, ఇంటికి రాకు అన్నది కరోనా తెత్తవేమో పోరగాళ్ళకని. అయినా భయపడకుండా పేద ప్రజలకు కరోనా వచ్చిన రోజు ఆరోగ్య శాఖ మంత్రి ఉండి దవాఖానా దవాఖానకు తిరిగిండు. సారు గిసొంటి నత్తాయి. సారు బొమ్మ తప్పితే కనబడద్దు, సారు బొమ్మ తప్పితే ఇంకోటి కనబడితే సారు కష్టమవుతుంది. నేను చాలా సార్లు అడిగిన సార్ని, సార్ నువ్వు చూడసక్కంగా ఉంటావు, నీ రూపం అందంగా ఉంటుంది, నిన్ను చూస్తే పోరలందరూ సంతోషపడతారు. ఇంకా కూపన్ కార్డు అరుగుతున్నారు మా అక్కలు. ఏమడిగినాం? 7 ఏళ్లకోలే కూపన్ కార్డు ఈసారు, కూపన్ కార్డు ఈసారంటే నేను దుబ్బాకలో గెలిచిపోయి వెళ్ళి పెడితే కానీ కూపన్ కార్డు రాలేదు. కూపన్ కార్డు కొత్తది ఇస్తే దాని మీద మోడీ సార్ బొమ్మ వేయాల్సి వస్తుంది అని సారు కొత్త కూపన్ కార్డులు ఇవ్వలే. కూపన్లు ఇచ్చిండు మొన్నటి దాకా, ఎందుకు సార్కి ఇంత భయం? నేను ఆఖరికి ఒక రోజు అన్నా మా దుబ్బాక సభల, సార్ ఎవ్వరూ ముఖం వద్దు, నీ ముఖం చూడసక్కంగా ఉంటుంది, ఆ కారటి మీద నీ ముఖం పెట్టు, ఎప్పుడైనా రాత్రి పోరం నిద్ర పోకపోతే అవ్వ తీసుకుపోయి అరే ఈ బొమ్మ చూడు అంటే ఆఖరికి భయపెట్టే పోరం నిద్ర పోతారని చెప్తుంది. అట్లా చెప్తే కూడా సార్ కూపన్ కార్డు ఇవ్యలేదు. మొన్న కొట్లాడంగా కొట్లాడంగా వచ్చినాయి. ఇక 2,000 పింఛను, ఇలా 2,000 పింఛన్ గురించి చెప్తున్నారు. పింఛన్ వస్తుందక్క? రాజేందర్ అన్న గెలితే పింఛన్ రాదు, పువ్వు గుర్తోడు గెలితే పింఛన్ రాదు. తడికెలు వస్తున్నాయి పైసలు, తోటపల్లికెళ్ళి వస్తున్నాయా, జయదేవ్పూర్ ఫామ్ హౌస్కి వెళ్ళి వస్తున్నాయా? మనం పన్ను కడితే దాంట్లోకి వెళ్ళి పింఛన్ వస్తుంది. కాబట్టి రఘునందన్ గెలితే పింఛన్ రాదు, రఘునందన్ గెలిచిండు, దుబ్బాకల పింఛన్ వస్తుంది. బండి సంజయ్ గెలితే పింఛన్ రాదు, బండి సంజయ్ కూడా గెలిచిండు, పింఛన్ వస్తుంది. మా చెల్లె అమెరికాకి వెళ్ళి వచ్చింది కవితమ్మ. ఈ బతుకమ్మలు ఎవరికి తెలివై? చెల్లె అమెరికాకి వెళ్ళి వచ్చి కిటికీ దించి జరని గుణకపూలు చల్లుకుంటా పోతే గుణకపూలు తంగేడు పూలు వచ్చినాయంట. ఇక ఆమె వచ్చి మనందరితోటి బతుకమ్మలు ఆడించి అనిపోయి నిజామాబాద్లో గెలిచింది. ఆమె జీతం 4,00,000. ముసలి ముసలాడు అందరు పోయినరు.
2000 పింఛను ఇమంటే ఇంటికి ఒక్కలకే ఇస్తామని కానూన్ చెప్తాడు. ముసలి వేడుతుంది మా ముసలాయన బాగలేడు బిడ్డ, ముసలాయన కూడా పింఛను ఇప్పిమంటాడు. సార్ ఏమంటాడు, కాదు కాదు ఇంటికి ఒక్కలకే ఇస్తా అని చెప్తాడు. మీరు కూడా అడగాలి సార్, ఒక ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, 500,000 జీతం తీసుకుంటుండు. ఎంత? 500,000 జీతం తీసుకుంటుండు. మా కొడుకును అమెరికాకి వెళ్ళి తెచ్చుకుని మంత్రిని చేస్తా అన్నాడు, ఆయనకు 400,000 జీతం పోతుంది. కొడుకు ఎట్లితావని అల్లుడు కొట్లాడిండు, వాణ్ణి మంత్రిని చేసిండు, వానికి 400,000 జీతం బాయ్. ఇంటికి ఒకటే నయమైతే ముసలానికి పింఛను ఇస్తే ముసలానికి ఇవ్వకపోవడం కరెక్ట్ అయితే ఒక కేసీఆర్ ఒక్కడే ఆ కుర్చీలు ఉండాలి, మిగతాళ్ళంతా రాజీనామా చేయాలి. నీ ఇంటికో కానూను, నీ ఇంటికో కానూను, నీ బిడ్డకో కానూను. మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఉద్యోగాలు రావు కానీ నిజామాబాద్ లో గిరే జీన్ పాయింట్ పోరగాళ్ళు గదే రబ్బర్ చెప్పులు కొడితే మా చెల్లె నోటిచ్చి ఇంటికి పంపించారు. ఏడాది కాలే నాయన నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు, నాయన నాకు ఉద్యోగం లేదని చెల్లె ఎడితే తీసుకొచ్చి ఎమ్మెల్సీని చెప్తే ఆమెకు 400,000 జీతం, నీకు 500,000, కొడుకు 400,000, అల్లునికి 400,000, బిడ్డకు 300,000 అయిపోయినాయి. కనుక వాడు ఫోన్లు పట్టుకుని తనుకుంటాడు సంతగాడని సడ్డకుని కొడుకు. వాడు చెప్పిండంట, ముసలాడా ముసలాడా కొడుకు ఇచ్చినావు, బిడ్డకి ఇచ్చినావు, అల్లునికి ఇచ్చినావు, నువ్వు మంచిగా ఉన్నావు, మరి వారి నా సంగతి ఏంది? నాకు ఇయ్యలేదు అనుకో, ఎప్పుడన్నా 2 గోళీలు ఇచ్చాకాడ వారి 4 వేసినా అనుకో, ఇక బొద్దుగాలెవరో వారిని బెదిరించిందంట. వీరింట్లో మనవాడు సడ్డకుని కొడుకుని సంతలు పెట్టుకుంటే వీడికి ఇట్లా చెప్తుందని వానికి కూడా ఎంపీ పదవి ఇచ్చిండు సారు. ఏమిచ్చిండు? 400,000 అని జీతం. ఎంత? ఇంట్లోకి వెళ్ళి 5 వచ్చి రాళ్ళు ఇంట్లోకి వెళ్ళి మొత్తం లెక్క పెడితే 1,900,000 ఎత్తుకపోతురు నెలకి. మనకెంత ఇవ్వమంటున్నాం? ఎంత ఇవ్వమంటున్నావు? 2,000 ఇవ్వమంటున్నాం. ముసలవ్వకు 2 ఇస్తే ముసలాయనకు 2 ఇవ్వమని చెప్తున్నాం. ఈ 2,000 ఎన్ని పంచాయతీలు అనుకున్నావు? ఇక ఆ ముసలవ్వ దసరా వచ్చింది, బతుకమ్మ వచ్చింది, మన్మరాలతో గౌరు కొనిస్తామని అది బొట్లే దాచిపెట్టుకుంటుంది. ముసలాడు పొద్దంతా తిరిగి వస్తాడు, ఊర్లో ఏం దొరకకుండా దొరకకుండా అన్ని కిరాణా దుకాణాలల్లో చిన్నవి పెద్దవి పొడుగు అన్ని దొరుకుతున్నాయి. అక్క దొరుకుతున్నాయి కదా. ముసలాయన పొద్దంతా పనిచేసి వచ్చి ముసలిదాన్న 200 ఇయ్యే అట్లా పోయొస్తా అంటాడు. ముసలమ్మకేమో మన్మరాలు వస్తుందని బాధ, ఇది 200 ఇయ్యేది. ఇటువంటి చూసి 2 గుద్దే ఆయనతో బొడ్లున్న సంచేతికపోతాడు. వాడు ఇచ్చిన 2,000 ఆలుమొగలకి పంచాయతీ, కోడలు బీడీలు చేస్తుంది. కోడలు అనుకుంటుంది, నీ అమ్మ నాకు పింఛను వస్తలేదు, ఈ ముసలిది ఉండడం వల్ల నాకు పింఛను వస్తలేదు, ఇంటికి ఒకటే ఇస్తాడట, ఈ ముసలిదానికి ఎందుకు ఇది ఎప్పుడు పోతుంది, నాకు పింఛను ఎప్పుడు వస్తుందని వంటింట్లో కోడలు చాపనార్థం పెడుతుంది. అంటే ఇచ్చిన 2,000 ఆలు మొగల కొట్లాట, అత్త కోడల్లో కొట్లాట సారు. 2,000 ఇవ్వమంటే ఇంత గోసం వసుకుంటున్నావు నువ్వు, నీ ఇంటికి 20,00,000 ఎత్తుకపోతున్నావు అని అడగాలి. అడగాలనా వద్దా? అదేందో ఏమంటుండు, దళిత బంధు ఇస్తా అంటే బీజేపీ వాళ్ళు వద్దంటారు. ఎవరన్నా వద్దన్నారా? ఎవరన్నా వద్దన్నావా? వాళ్ళకు కూడా ఈరి, కానీ మాకు కూడా ఈరి అని అడుగుతున్నాం. ఎందుకంటే మాకు కూడా మాసం బంగారం లేదు మెడల అని చెప్తున్నాం. కరీంనగర్ కాలువలు వచ్చి మానేరు నీళ్ళు వస్తే వ్యవసాయం ఎకరానికి 1,00,000 వస్తే గంగారెల్లో సగం మంది మా అక్క చెల్లెల మెడల్లో మాసం బంగారం ఎందుకు లేదా చంద్రశేఖరరావు చెప్పాలి. వ్యవసాయం చేస్తే ఎకరానికి 1,00,000 వస్తే అక్క మరి మీకు వ్యవసాయం చేస్తే వస్తలేవా? గవ్వే వెండకాయలు వండిస్తున్నాం, గవ్వే వంకాయలు వండిస్తున్నాం, గవ్వే బీరకాయలు వండిస్తున్నాం, వస్తున్నాయా? అవో వ్యవసాయం చేస్తే ఎకరానికి 1,00,000 వస్తున్నాయా? సాయిరెడ్డి పటేల్ వస్తున్నాయా? వస్తలేవు. పెద్ద రైతు సాయిరెడ్డి గారు వస్తున్నాయా? సాయిరెడ్డి గారికే వస్తలేవు. మరి మనకు వస్తాయా? ఇవి వాస్తవాలు అయితే అబద్ధాలను పెట్టి ఆగమాగం చేసి పోలీసు వాళ్ళని పెట్టి పైసలు పంచి ఎలక్షన్కి వెళ్దాం అనుకుంటున్నాడు. కొడుకేమో అదేదిగా పిచ్చకుంట ఎలక్షన్ హుజరాబాద్ కేంద్రమై టెన్షన్ అంటాడు కొడుకు. కొడుకు దృష్టిలో ఏమో అది చిన్నది, మరి అల్లుడి దృష్టిలో ఏం చేస్తున్నాడో మీరైతే చూస్తున్నారు. ఎంత ఆగమాగం అవుతుందో చూస్తున్నారు, కాళ్ళకు పయ్యలు కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. నాదొక్కటే మీకు విజ్ఞప్తి, కరీంనగర్లో 2006 ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇదే రాజేంద్రన్న, ఇదే రఘునందన్ రావు కాళ్ళకు బల్బం కట్టకుండా తిరిగినాం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డికి ఇట్లే అహంకారపూరితంగా తిరిగిండు. బూత్ ప్రెసిడెంటా లచ్చిచ్చి కొనుక్కపో, మండల్ ప్రెసిడెంటా 500,000 ఇచ్చి ఎత్తుకపోని ఎత్తుకపోతురు. లీడర్ నమ్ముడు పోతే ప్రజలు ఎక్కడ నమ్ముడు పోయినరా? రాజశేఖర రెడ్డి కరీంనగర్ కొచ్చి ఒక మాట అన్నాడు, ఇంకా నా చెవులలో రింగుమంటది. కేసీఆర్ అనేటోడు సైన్యం లేని సేనాని అని చెప్పిండు రాజశేఖర రెడ్డి. కానీ సేనాని ధైర్యంగా ఉంటే ఎంతమంది సైన్యం చచ్చిపోయినా కొత్త సైన్యాన్ని నియామకం చేసుకుని యుద్ధం చేస్తాడు, సేనాధిపతి సైన్యాన్ని నడిపిస్తాడు. కేసీఆర్ ఈటల రాజేందర్ గారు చుట్టూన్నోళ్ళని భయపట్టించి పైసలు ఇచ్చి బెదిరించి కేసులు పెడతామని తీసుకుపోతారు.